పోడు భూముల కోసం అడవులు నరికి జైలు పాలు కావద్దని కామారెడ్డి ఫారెస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ రామకృష్ణ అన్నారు. హాజీపూర్ సడక్ తాండా సమీపంలోని అడవుల నరికివేతపై ఎల్లారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ 13 డిసెంబర్ 2005 లోపల కబ్జాలో ఉన్న ట్రైబల్కు మాత్రమే పోడు భూముల పట్టాలు అందిస్తామన్నారు. కొత్తగా అడవులను నరికితే కేసులు నమోదు చేస్తామన్నారు. నరికివేతను గురైన అడవిని పరిశీలించనున్నట్లు వెల్లడించారు. ఎల్లారెడ్డి మండలంలో గత 2 రోజులుగా అడవిలో చెట్లు కొడుతున్నారు అనే ఎలిగేషన్ రావడంతో ఈరోజు ఇక్కడికి విచారణకు రావడం జరిగింది. ఇక్కడ పరిశీలించిన తర్వాత ఇక్కడ జరిగింది ఏంటంటే, కొందరు హాజీపూర్ తాండా విలేజర్స్ వాళ్ళకి ఫ్యూచర్లో ఈ ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇస్తారనే ఆశతో ఉద్దేశంతో సుమారుగా 5 ఎకరాల అటవీ భూమిని చెట్లను నరికినారు. వీరిపైన చట్టరీత్యా కేసులు బుక్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ప్రజలకు విన్నపం చేసేది ఏంటంటే, ఆర్వైఎఫ్ఆర్ చట్టం ప్రకారము 13 డిసెంబర్ 2005 నాడు ఎవరైతే ఆక్యుపేషన్లో ఉన్నారో వాళ్లకు మాత్రమే గుర్తింపు పత్రాలు అనేది ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు. సో అక్కడ ఆ టైంలో 2005 నాడు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే చట్ట ప్రకారము గుర్తింపు పత్రాలు అనేది ఇవ్వడానికి వీలవుతుంది. ఒకవేళ ఆ తర్వాత కానీ ఇప్పుడు కానీ ఎవరైనా ఫ్రెష్గా కానీ చెట్లు కొట్టడము లేకుంటే అటవీ భూమిని ఆక్యుపై చేయడం జరిగితే కనుక కేసులు తీవ్రంగా తీసుకోమనేసి ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఉన్నాయి. వాళ్ళకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి గుర్తింపు పత్రాలు ఈ వాళ్ళు ఏదైతే ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు అనేసి వాళ్ళు ఏదైతే ఊహించుకుంటున్నారో అటువంటివి ఇవ్వడానికి వీల్లేదు. ఇదే సందర్భంగా నేను ఇక్కడ ఎల్ఆర్రెడ్డికి రావడం జరిగింది. ఆర్డీఓ గారితో మరియు డిఎస్పీ గారితో కూడా ఈ విషయాలు చర్చించి ప్రజలకి పూర్తిగా మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది.